हाय फ्रेंड्स, वेलकम टू माय चैनल। नेनु मी केशव, फैशन डिजाइनर की टैलर मास्टर की गल तेड़ एंटो मीकु तेलुसा? फैशन डिजाइनर अलगे टैलरिंग मास्टर इद्दरू ओकटेना? ई अनुमानं चाला मंदिकी रावच्चु। दीनि गुरिंची नाकु तेलिसिन, ना अनुभवंलो नेनु तेलुसुकुन्न विषयालु मीकु ई वीडियोलो विवरिंचे प्रयत्नं अयिते चेस्तानु। ఈ వీడియో చివరి వరకు చూడండి। ఈ వీడియోలో మీకు చివర్లో ఒక మంచి న్యూస్ అయితే చెప్తాను నేను। ఈ వీడియోపై మీ అమూల్యమైన సలహాలు మరియు సూచనలు కిందన కామెంట్ బాక్స్ లో తెలియజేయండి। వీడియో గారి నచ్చితే ఒక లైక్ చేయండి, కుదిరితే ఒక షేర్ చేయండి। నా ఛానల్ చూడడం మొదటిసారి అయితే కనుక నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి। ఇలాంటి లేటెస్ట్ వీడియోస్ మీకోసం ఎప్పటికప్పుడు అందిస్తూనే ఉంటాను। फैशन डिजाइनिंग कोर्स नेर्चुकोवालनुकुंटे एक्कड़ नेर्चुकोवाली, एक्कड़ जॉइन अव्वाली, असल फैशन डिजाइनिंग अंटे एमिटी, अक्कड़ एम नेर्चुकोवच्चु, एंत खर्चु अवुतुंदी, फैशन डिजाइनिंग लोनी ग्रोथ अलागे उद्योग अवकाशालु एला उंटाई, अलागे टैलर मास्टर कावालन्ना एला मास्टर अनी एवर्नी पिलवच्चु, एवर्नी अनवच्चु, टैलरिंग नेर्चुकोवालंटे एक्कड़ जॉइन अव्वाली, ఎంత ఖర్చు అవుతుంది, టైలరింగ్లో కూడా గ్రోత్ ఉద్యోగ అవకాశాలు ఉంటాయా, ఇటువంటి విషయాలన్నీ కూడా ఇప్పుడు తెలుసుకుందాం। ముందుగా ఫ్యాషన్ డిజైనింగ్ గురించి తెలుసుకుందాం। ఫ్యాషన్ డిజైనింగ్లో డిప్లొమా సాధించాలంటే మినిమం 12వ తరగతి ఇంటర్ 50% మార్కులతో పాస్ అయి ఉండాలి। ఇందులో కంపల్సరీగా మ్యాథ్స్ సబ్జెక్ట్ అనేది అవసరం। అలాగే మీకు 10th క్లాస్ పాస్ అయి ఉన్నా సరే డిప్లొమాకి దరఖాస్తు చేసుకోవచ్చు। ఫ్యాషన్ డిజైనింగ్ లో డిప్లొమా డిగ్రీ లేదా సర్టిఫికెట్ సాధించాలనుకుంటే గనక ఎంట్రన్స్ ఎగ్జామ్స్ ఒకటి రాయవలసి ఉంటుంది। UCEED అండర్ గ్రాడ్యుయేట్ కామన్ ఎంట్రన్స్ ఎగ్జామ్ ఫర్ డిజైన్ అనే ఒక ఎంట్రన్స్ ఎగ్జామ్ రాయవలసి ఉంటుంది। మన దేశంలోని వివిధ రకాల ఫ్యాషన్ డిజైనింగ్ డిగ్రీలు అందుబాటులో ఉన్నాయి। వాటిలో అత్యంత ప్రాచుర్యం పొందిన డిగ్రీల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం। డిప్లొమా కోర్స్ దీనిలోకి ఫ్యాషన్ డిజైనింగ్, ఫ్యాషన్ కమ్యూనికేషన్, ఫ్యాషన్ యాక్సెసరీస్, ఫ్యాషన్ ఇలస్ట్రేషన్, ఫ్యాషన్ మార్కెటింగ్, ఫ్యాషన్ మేనేజ్మెంట్ అనేవి వస్తాయి। అలాగే నెక్స్ట్ మనం చూసుకుంటే బ్యాచిలర్ డిగ్రీ, దీనిలోకి फैशन डिजाइन, फैशन स्टाइलिंग एंड इमेज डिजाइनिंग, लेदर डिजाइनिंग, ज्वेलरी डिजाइनिंग, कम्युनिकेशन डिजाइन इवी वस्तायि। अलागे नेक्स्ट चूसुकुंटे हाई लेवल ग्रैड्युएशन, फैशन डिजाइनिंग, फैशन डिजाइन एंड बिजनेस मेनेजमेंट, टेक्सटाइल मेनेजमेंट, फैशन कम्युनिकेशन, फैशन मर्चेंटाइजिंग एंड रिटेल मेनेजमेंट ఇవన్నీ వస్తాయి। అయితే ఇప్పటివరకు మనకి ఫ్యాషన్ డిజైనింగ్ లోని ఉండే కోర్సుల గురించి మాత్రం తెలుసుకున్నాం। అలాగే ఈ ఫ్యాషన్ డిజైనింగ్ కోర్సులకు అయ్యే ఖర్చు, అలాగే వీటికి ఉండవలసిన అర్హత ప్రమాణాలతో పాటు ఫ్యాషన్ డిజైనింగ్ లోకి ప్రవేశించాలనుకునే వారికి ఎంత సమయం పడుతుందో ఇప్పుడు చూద్దాం। ఫ్యాషన్ డిజైనింగ్ కోర్సు నేర్చుకోవడానికి మీకు ముందుగా చెప్పినట్టు 10+2 లో కనీసం 50 మార్కులు ఉండాలి, 50% మార్కులు ఉండాలి। అలాగే కోర్సును బట్టి 6 నెలల నుంచి 4 సంవత్సరాల వరకు కూడా సమయం పట్టే అవకాశం ఉంటుంది। డబ్బు కూడా సుమారుగా 20,000 రూపాయల నుంచి 4 లక్షల రూపాయల వరకు కూడా ఖర్చు అవుతుంది। మన దేశంలో టాప్ ఫ్యాషన్ డిజైనింగ్ కాలేజీలు ఉన్నాయి, వాటిలో ముఖ్యమైనవి కొన్ని చెప్తున్నాను। नेशनल इंस्टीट्यूट ऑफ फैशन टेक्नोलॉजी निफ्ट हैदराबाद, नेशनल इंस्टीट्यूट ऑफ डिजाइन एनआईडी अहमदाबाद, फैशन इंस्टीट्यूट ऑफ इंजीनियरिंग एंड टेक्नोलॉजी एसआईईटी राजस्थान, पेर्ल अकादमी नोएडा उत्तर प्रदेश, पारुल विश्वविद्यालय गुजरात, नेशनल इंस्टीट्यूट ऑफ फैशन टेक्नोलॉजी निफ्ट न्यू दिल्ली, अपिजे इंस्टीट्यूट ऑफ डिजाइन एआईडी न्यू दिल्ली, नेशनल इंस्टीट्यूट ऑफ फैशन टेक्नोलॉजी मुंबई, इंटरनेशनल इंस्टीट्यूट ऑफ फैशन डिजाइनिंग एनआई
ఐఎఫ్డి పాటియాల, అమృత్సర్ గ్రూప్ ఆఫ్ కాలేజెస్ ఏజీసి అమృత్సర్, లీసా స్కూల్ ఆఫ్ డిజైన్ లీసా బెంగళూరు, వోగ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ విఐఎఫ్టి బెంగళూరు, సురేష్ జ్ఞాన్ విహార్ విశ్వవిద్యాలయ్, ఎస్జీవియు జైపూర్, ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్నోవేటివ్ డిజైన్స్ అండ్ టెక్నాలజీ ఐఐడిటి నాగ్పూర్, డాక్టర్ ఎంజీఆర్ ఎడ్యుకేషనల్ అండ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ డిఆర్ఎం జీఆర్ఈఆర్ఐ చెన్నై, అమిటి విశ్వవిద్యాలయం మన్సర్ గుర్గావ్, మౌంట్ కార్మెల్ కాలేజ్ ఎంసిసి బెంగళూరు, కర్ణావతి విశ్వవిద్యాలయ కేయు గాంధీనగర్, ఎన్ఎస్హెచ్ఎం నాలెడ్జ్ క్యాంపస్ కోల్కతా, హిందుస్థాన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ హిట్స్ చెన్నై, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ నిఫ్ట్ బెంగళూరు, ఆర్చ్ అకాడమీ ఆఫ్ డిజైన్ జైపూర్, సింబియోసిస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజైన్ ఎస్ఐడి పూణే, లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీ ఎల్పియు జలంధర్. ఇవే కాక వీటికి అనుబంధ కాలేజీలు చాలా ఉన్నాయి. వాటన్నిటి గురించి చెప్పుకుంటూ పోతే ఈ వీడియో లెంగ్త్ పెరిగిపోతుంది, కాబట్టి ఇక్కడితో ఆపేస్తున్నాను. ఫ్యాషన్ డిజైన్లో గ్రోత్ లేదా ఉద్యోగ అవకాశాలు ఎలా ఉంటాయో ఒక్కసారి మనం చూద్దాం. మన దేశం ప్రపంచంలో రెండవ అతిపెద్ద జనాభా కలిగిన దేశం కావడంతో మన దేశానికి బట్టలు మరియు ఫ్యాషన్ దుస్తులకు మంచి డిమాండ్ ఉంది. అందువల్ల ఫ్యాషన్ డిజైనర్ల అవసరం ఎంతైనా ఉంది. నిజంగా ఫ్యాషన్ డిజైన్లో మంచి ప్రతిభ కలిగి ఉంటే గనక ఈ రంగంలో లెక్కలేనని ఉద్యోగాలు ఉన్నాయి. ఫ్యాషన్ డిజైనింగ్ కోర్సు పూర్తి చేసిన తర్వాత మోస్ట్ ఆఫ్ స్టూడెంట్స్ తీసుకునే టాప్ కెరియర్ జాబితా ఏంటో ఒక్కసారి పరిశీలిద్దాం. ఫ్యాషన్ డిజైనింగ్ ఫ్యాషన్ షో ఆర్గనైజర్స్, టెక్నికల్ డిజైనర్స్, ఫ్యాషన్ కన్సల్టెంట్స్, ఫ్యాషన్ కాన్సెప్ట్ మేనేజర్, ఫ్యాషన్ మార్కెటర్, క్వాలిటీ కంట్రోలర్, ఫుట్వేర్ డిజైనర్, ఫ్యాషన్ కోఆర్డినేటర్, కాస్ట్యూమ్ డిజైనర్. వీటిలో ఎక్కువగా ఫ్యాషన్ డిజైనింగ్కి, జ్యువెలరీ డిజైనింగ్కి, ఫుట్వేర్ డిజైనింగ్కి, కాస్ట్యూమ్ డిజైనరింగ్కి మంచి డిమాండ్ ఉంటుంది ఎప్పుడూ. ఫ్యాషన్ డిజైనింగ్లో మంచి జాబ్ ఆఫర్స్ చేసే కొన్ని కంపెనీల గురించి ఇక్కడ నేను వివరించే ప్రయత్నం అయితే చేస్తాను. వీటిలో ముఖ్యంగా షాపర్ స్టాప్, రామార్ట్స్, ప్యాంటలూన్, లివీస్, ప్రోలైన్, స్నాప్డీల్ ఇలాంటి కంపెనీలు మంచి జాబ్ ఆఫర్స్ ఇస్తాయి ఫ్యాషన్ డిజైనర్స్కి, జ్యువెలరీ డిజైనర్స్కి అండ్ ఫుట్వేర్ డిజైనర్స్కి. అండ్ డిజైనర్ శాలరీ స్టార్టింగ్ వచ్చేసి మీకు సుమారుగా 25,000 రూపాయల నుంచి 50,000 రూపాయల వరకు కూడా సంపాదించే అవకాశం ఉంటుంది. అలాగే ఫ్యాషన్ డిజైనింగ్ తర్వాత ఎంబీఏ చేసేవారికి మంచి ప్యాకేజీలు అయితే కనుక వస్తుంటాయి. అయితే ఇప్పటి వరకు ఫ్యాషన్ డిజైనింగ్ గురించి చెప్పిన వాటిలో కాలేజీల గురించి, కోర్సుల గురించి, ఫీజుల గురించి మాత్రమే తెలియజేశాను. ఫ్యాషన్ డిజైనింగ్లో అసలు టైలరింగ్ గురించి ఏమైనా నేర్పుతారా? నిజమే, అవునండి, టైలరింగ్ గురించి నేర్పుతారు. కానీ బేసిక్ లెవెల్ టైలరింగ్ కొంతవరకు నేర్పుతారు. ఎందుకంటే వాళ్ళకి మొత్తం బాడీ గురించి అవగాహన ఇవ్వాల్సినంత అవసరం అయితే ఉండదు. వాళ్ళ చదువు మొత్తం కూడా మీకు మానిక్యూన్స్ మీద ఆధారపడి ఉంటుంది, బేసిక్ మెజర్మెంట్స్ మీద ఆధారపడి ఉంటుంది. 36, 34, 38 ఈ విధంగానే. అందుకే ఫ్యాషన్ డిజైన్ నేర్చుకున్న వాళ్ళ మెజర్మెంట్స్ అన్నీ కూడా సెంటీమీటర్స్లోనే ఉంటాయి. వాళ్ళ చదువు మొత్తం ఏంటంటే కలరు, డ్రాయింగు, క్లాతు, కల్చర్పై ఆధారపడి ఉంటుంది. అంటే ఒక ఫ్యాషన్ డిజైనర్ తన దృష్టి మొత్తం సందర్భాన్ని బట్టి, అక్కడ ఉండే ఎకేషన్ని బట్టి, వ్యక్తిని బట్టి, ఆ వ్యక్తి యొక్క రంగు రూపుని బట్టి ఎలా అయితే కొత్తగా నూతనంగా డిజైన్ చేయగలనా అని ఆ విషయం మీద ఆధారపడి ఉంటుంది తప్ప స్ట్రక్చర్ మీద ఎక్కువగా వాళ్ళు ఆలోచన అనేది ఉండదు. ఎందుకంటే వాళ్ళకి ఆ సబ్జెక్ట్ అనేది ఉండదు. టైలరింగ్లోని కస్టమైజ్డ్ మ్యాన్ మెజర్మెంట్స్ అనేవి సబ్జెక్ట్ అనేది వాళ్ళకి ఉండదు. ప్రతి విషయాన్ని నూతనంగా ఆలోచించి వారి దగ్గర ఉన్న మానిక్యూన్స్, మానిక్యూన్స్ అంటే తెలుసు కదా మన బొమ్మలు, మానిక్యూన్స్ మీద డిజైన్ చేస్తారు. అందుకే వాళ్ళు ప్రతి కొత్త డిజైన్స్ కూడా స్టాండర్డ్ సైజెస్లో మాత్రమే దొరుకుతాయి. అంటే ఉదాహరణకి
34, 36, 38, 40 లేదా S, M, L, XL, XXL, XXXL ఈ విధంగా మాత్రమే దొరుకుతుంటాయి. కొంతమంది డిజైనర్లు వారు వారి డిజైన్లు వారి స్టిచ్చింగ్ వాళ్ళే చేసుకోగలరు. మరొకంత డిజైనర్లు వాళ్ళకి నచ్చినట్లు టైలర్ మాస్టర్స్కి చెప్పి స్టిచ్ చేయించుకోగలరు. కొంతమంది డిజైనర్లు అనేవాళ్ళు వాళ్ళ జీవితకాలంలో అసలు స్వయంగా స్టిచ్చింగ్ ఎప్పటికీ చేయకపోవచ్చు. అలాగే డిజైనర్స్ అనేవాళ్ళు వాళ్ళ కేటగిరీకి సంబంధించి కాస్ట్యూమ్ డిజైనింగ్ అలాగే జ్యువెలరీ డిజైనింగ్ ఫుట్వేర్ డిజైనింగ్ వాళ్ళ క్రియేటివిటీని ఎప్పటికప్పుడు నూతనంగా ఆవిష్కరిస్తూనే ఉంటారు. అందుకే పెద్ద పెద్ద కంపెనీలు వాళ్ళని రిక్రూట్ చేసుకుంటాయి. అయితే ఇక్కడ మనం మాట్లాడుకునేది ఏంటంటే ఫ్యాషన్ డిజైనింగ్ గురించి అలాగే కాస్ట్యూమ్ డిజైనింగ్ గురించి మాట్లాడుకున్నాం. వీళ్ళకి టైలరింగ్ గురించి ఎంతవరకు తెలుసు అనేది మాత్రమే మనం మాట్లాడుకుంటున్నాం. మీకు ముందుగానే నేను చెప్పినట్లు బేసిక్ లెవెల్ మాత్రమే తెలిసి ఉంటుంది. ఆల్రెడీ చెప్పాను కదండి బేసిక్ లెవెల్ ఎందుకు తెలిసి ఉంటుంది అనేది. అందుకే వాళ్ళు సెంటీమీటర్లో డిజైన్ చేయడం వాళ్ళకి అలవాటు అయి ఉంటుంది. ఎందుకంటే మీకు ఫ్యాషన్ డిజైనింగ్ అనేది అంతా ఈ నాలెడ్జ్ అంతా కూడా యూనివర్సల్ స్టాండర్డ్ సైజెస్లో ఉంటాయి. అంటే ప్రపంచం మొత్తం కూడా ఒకే టైప్ ఆఫ్ మ్యాథమెటిక్స్ ఉంటాయి కాబట్టి వాళ్ళవన్నీ కూడా మీకు సెంటీమీటర్స్లోనే ఇస్తారు, ఇంచెస్లో ఉండవు, అంతా సెంటీమీటర్స్లోనే ఉంటుంది. సో అదే మనమైతే టైలరింగ్ మాస్టర్స్ అంటే మన టైలరింగ్ మాస్టర్స్ చేసే విధం అయితే సైజును బట్టి వాళ్ళు ఆకారాన్ని బట్టి అవుట్ఫిట్స్ ఏమైనా ఉంటాయి. అవుట్ఫిట్స్ అంటే ఐడియా ఉంటుంది కదండి, పొట్ట ఎక్కువ ఉంటుంది, చేతులు పెద్దగా ఉంటాయి, లేదా చేతులు సన్నగా ఉంటాయి, నడుము తక్కువ ఉంటుంది, నడుము ఎక్కువ ఉంటుంది, చెస్ట్ ఎక్కువ ఉంటుంది. సో ఇటువంటి అవుట్ఫిట్స్ ఏమైనా వస్తే డిజైనర్స్ అనేవాళ్ళు వాళ్ళు కరెక్ట్గా ఫిట్టింగ్ అనేది ఇవ్వలేరు. డిజైనర్స్ వర్క్ ఏంటంటే వాళ్ళు కేవలం ఒక పేపర్ మీద ఒక ఆర్ట్ గీసి కలర్ కాంబినేషన్ ఎలా ఉండాలి, వాళ్ళ ఎకేషన్ ఏంటి, దానికి తగ్గట్టుగా డిజైన్ చేస్తుంటారు. సో కాబట్టి వాళ్ళు చేయలేరు నాకు తెలిసినంతవరకు. కానీ ఒక టైలరింగ్ మాస్టర్ లేకుండా డిజైనర్ వాళ్ళ డిజైన్స్ని మార్కెట్ చేయలేరు, అలాగే పబ్లిక్ చేయలేరు కూడా. అలాగే డిజైనర్స్ లేకుండా టైలర్స్ కూడా రాణించలేరు. కారణం ఏంటంటే కొత్త డిజైన్ లేదే టైలరింగ్ మాస్టర్కి అసలు వర్క్ ఉండదు. కొత్త కొత్త డిజైన్స్ వస్తున్నాయి కదా టైలర్స్కి వర్క్ ఉండేది. అలాగే టైలరింగ్ మాస్టర్స్ లేదే డిజైనరు వాళ్ళ డిజైన్స్ని స్టిచ్చింగ్ చేసి మార్కెట్ చేయించలేరు. ఎందుకంటే అందరూ మా డిజైనర్స్లు స్టిచ్చింగ్ చేసుకోలేరు కాబట్టి. సో కాబట్టి ఏంటంటే ఒకరితో ఒకరు సహకరిస్తూ టైలరింగ్ మాస్టర్ అండ్ డిజైనర్ కలిసి ట్రావెల్ చేస్తూ ఉండడమే ఇది. సో ఇప్పటి వరకు ఫ్యాషన్ డిజైనింగ్ గురించి డిజైనర్స్ గురించి తెలియజేశాను. కాబట్టి టైలరింగ్ మాస్టర్స్ వేరు, డిజైనర్స్ వేరు, ఇద్దరు ఒకటి కాదు. ఇది మీకు అర్థమయ్యి ఉంటుంది. ఇప్పుడు టైలరింగ్ మాస్టర్స్ గురించి లేదా టైలరింగ్ గురించి కొద్దిగా నాకు తెలిసినంత వరకు తెలియజేసే ప్రయత్నం అయితే చేస్తాను. దాదాపుగా అందరికీ తెలుసు, మేబీ నాకు తెలిసిన విషయాన్ని మీకు తెలియజేసే ప్రయత్నం అయితే చేస్తాను. ఒక టైలరు మాస్టర్గా మారడానికి ఎంత సమయం పడుతుందో మీకు తెలుసా? దాదాపుగా 7 నుంచి 10 సంవత్సరాల వరకు పట్టచ్చు. ఏంటండి ఆశ్చర్యంగా ఉందా? నిజమేనండి. అంటే మాస్టర్ అనగానే దాదాపుగా నాకు తెలిసినంత వరకు టైలరింగ్కి సంబంధించి అన్ని రకాల కొలతల పైన, అన్ని రకాల మెటీరియల్స్ పైన, అన్ని రకాల బాడీస్ పైన, అన్ని రకాల డిజైన్స్ పైన కూడా అతడికి అవగాహన కలిగి ఉండాలి. అతడు లేదా ఆమె అవగాహన కలిగి ఉండాలి. ఈ అవగాహన కలగడానికి దాదాపుగా ఒక జీవితకాలం కూడా పట్టవచ్చు కొంతమందికి. ఇక టైలరింగ్ అనేది ఒక సాంప్రదాయకమైన విధానం. ఒకరి నుంచి ఒకరు సాంప్రదాయబద్ధంగా అనుసరిస్తూ నేర్చుకుంటూ వచ్చేది. అంటే ఒక మాస్టరు తన జీవితకాలంలో ఎదుర్కొన్న సవాళ్లను, సమస్యలను తన అప్రెంటిస్ లేదా శిష్యులకు తన విధానాన్ని నేర్పుతూ వస్తుండేది. అది ఎలా వస్తుంది అంటే ఆ మాస్టరు తన అనుభవపూర్వకంగా నేర్చుకునేది వాళ్ళ శిష్యులకు చెప్తుంటాడు. ఎవరికి వారే, ఏ మాస్టర్కి ఆ మాస్టరే
సొంతంగా వాళ్ళ ఫార్ములాని క్రియేట్ చేసుకొని ఆ ఫార్ములాలతోటి వర్క్ చేస్తూ ఉంటారు. ఈ ఫార్ములాల పైన ఎటువంటి రుజువులు అయితే లేవు. ఒక నిర్దిష్టమైన డిప్లొమాటిక్ మ్యాథమెటిక్స్ అయితే చెప్పలేము. కారణం ఏంటంటే అందరూ చదువుకున్న వాళ్ళు కాదు. ఈ విషయంలోకి వచ్చేసరికి అందరూ చదువుకున్న వాళ్ళు కాదు, అందరూ కాలేజీల్లోంచి వచ్చిన వాళ్ళు కాదు. కాబట్టి ఈ ఫార్ములాస్ మీద ఎటువంటి రుజువులు అయితే ఉండవు. వీటికి ఎంతసేపు ప్రాక్టికల్స్గా మనం నిరూపించగలం కాబట్టి నిరూపించగలం, కానీ థీరీ రూపంలో మనం దీన్ని నిరూపించలేము. అయితే టైలరింగ్ నేర్చుకోవాలనుకోవడానికి కూడా ఒక ప్రొఫెషనల్ పద్ధతిలో కాలేజీకి వెళ్ళి నేర్చుకోవాలనుకునే వాళ్ళకు కూడా కొన్ని ఇన్స్టిట్యూట్స్ కాలేజీలు ఉన్నాయి. వాటిలో ప్రపంచంలోనే అతిపెద్ద కాలేజ్ అయినటువంటి లండన్ యూనివర్సిటీ ఆఫ్ ఫ్యాషన్ డిజైన్ నుంచి మొదలుకొని మన దేశంలో ప్రతి నగరంలోని ప్రతి వీధికి కూడా ఒక్కొక్క ఇన్స్టిట్యూట్ అనేది ఉన్నది. ఆ ఇన్స్టిట్యూట్స్లోని గవర్నమెంట్ చేత గవర్నమెంటు ఆథరైజ్డ్గా ఉండే మనకి అందుబాటులో ఉండే ఏ కాలేజీలో అయినా సరే ఇన్స్టిట్యూట్లో అయినా సరే మనకి మనం జాయిన్ అయ్యి మన అవకాశాన్ని బట్టి నేర్చుకోవచ్చు. దానికి మినిమం ఎడ్యుకేషన్ ఎంత ఉండాలి, మినిమము ఫీజెస్ ఎంత ఉండాలి అనే మీద నాకు పూర్తి ఒక నిర్దిష్టమైన అవగాహన అయితే లేదు. కానీ నాకు తెలిసినంత వరకు వివరించే ప్రయత్నం అయితే చేస్తాను మీకు. అంటే పైన మీకు చెప్పిన నిఫ్ట్, ఎన్ఐడి, ఏఐడి ఇలాంటి సంస్థలతో పాటు వాటి అనుబంధ సంస్థలు, వాటి అనుబంధ కాలేజీలు చాలా ఉన్నాయి. వాటిలో మాత్రమే చేరండి, వేరే వాటిని నమ్మకండి. టైలరింగ్ నేర్చుకోవడానికి మీకు సుమారుగా 10,000 రూపాయల నుంచి 50,000 రూపాయల వరకు కూడా ఖర్చు అయ్యే అవకాశం ఉంది. సుమారుగా 3 నెలల నుంచి 9 నెలల వరకు, ఇది బేసిక్ టైమింగ్స్, బేసిక్ పీరియడ్ మాత్రమే చెప్తున్నాను. అండ్ పూర్తిగా ఒక మాస్టర్గా మారడానికి మీకు ముందు చెప్పినట్టు ఒక జీవితకాలం కూడా సరిపోకపోవచ్చు. రైట్, 3 నెలల నుంచి 9 నెలల వరకు సమయం పట్టే అవకాశం ఉంటుంది. అలాగే డిప్లొమా లేకుండా, ఇప్పటి వరకు మనం చెప్పుకున్నది ఏంటంటే ఒక కాలేజీలో జాయిన్ అయ్యి డిప్లొమా సర్టిఫికేట్ సంపాదించుకోవడానికి నేను చెప్పిన విధానం అంతా. డిప్లొమా అనేది లేకుండా కూడా మనం టైలరింగ్ నేర్చుకోవచ్చు. ఎందుకంటే మనం రెగ్యులర్గా మనకు ఒక చిన్న దుకాణం ఏదో పెట్టుకోవడానికో, లేకపోతే ఇండివిజువల్గా మన వరకు మనం చేసుకోవడానికో డిప్లొమా లేకుండా కూడా టైలరింగ్ నేర్చుకోవచ్చు. ఒక మంచి మాస్టర్ దగ్గర కొన్నాళ్ళు అప్రెంటిస్ చేయండి. అప్రెంటిస్ చేస్తే ఆ గురువు దగ్గరని మనం విద్య నేర్చుకోవచ్చు. ఇప్పుడు ఆన్లైన్లో కూడా మంచి అవకాశాలు ఉన్నాయి. వాటిని బట్టి కూడా సోషల్ ప్లాట్ఫామ్స్ మీద కూడా ఆన్లైన్ ద్వారా కూడా పెయిడ్ వెర్షను, ఫ్రీ వెర్షను రెండూ ఉన్నాయి. వీటి ద్వారా కూడా మీరు టైలరింగ్ అనేది నేర్చుకోవచ్చు. ఇకపోతే మన ఛానల్తో ద్వారా కూడా మీరు టైలరింగ్ అనేది నేర్చుకోవచ్చు. నేను క్లాసులు అనేవి మళ్ళీ మొదటి నుంచి స్టార్ట్ చేస్తున్నాను. మీరు మా వీడియోలు చూస్తూ కూడా టైలరింగ్ అనేది నేర్చుకోవచ్చు. మీరు ఇంకా ప్రొఫెషనల్ మాస్టర్గా మారాలనుకుంటే కనుక మీకు మా ప్రైవేట్ వీడియోస్, టైలరింగ్ నోట్స్లు మీకు హెల్ప్ అవుతాయి. కావాలనుకునేవారు మమ్మల్ని కాంటాక్ట్ చేయండి. సో ఇది ఫ్రెండ్స్, ఇప్పటి వరకు ఫ్యాషన్ డిజైనర్కి టైలరింగ్ మాస్టర్కి గల తేడా ఏంటో తెలియజేశాను అనుకుంటున్నాను. మీకు అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను. సో ఈ వీడియో కానీ నచ్చినట్లయితే తప్పనిసరిగా ఒక లైక్ చేయండి, కుదిరితే షేర్ చేయండి. మీరు మా ఛానల్ని చూడడం మొదటిసారి అయితే కనుక మర్చిపోకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక వీడియోలో కలుసుకుందాం. అందరికీ నమస్కారం.